రామ్ శ్రీమాత్ర నమ నవగ్రహాల్లో ఒక గ్రహమైన కుజభగవానుడు కుజభగవానుడు ఇప్పటిదాకా అంటే కర్కాటక రాశిలో నీచి పొంది ఉన్నాడు నీచిపడ్డ కుజ భగవానుడు జూలై ఫస్ట్ నుంచి బయటకు వస్తూ ఉన్నాడు అంటే సింహరాశిలోకి వస్తూ ఉన్నాడు సింహరాశిలోకి జూలై ఫస్ట్కి వస్తున్నాడు సింహరాశిలో ఉన్న ఆయన ఆగస్ట్ జూలై ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు కూడా సింహరాశిలోనే ఉంటాడు శనీశ్వరుడు కుంభరాశిలో వక్రించి ఉన్నాడు అలానే సింహరాశిలో ఉన్న కుజభగవానుడు కుంభరాశిని సప్తమ దృష్టితో చూస్తూ ఉన్నాడు అయితే కుజభగవానుడు నిన్న దాకా అంటే జూ జూన్ థర్టీయత్ వరకు కూడా నీచిలో ఉండి సింహరాశిలోకి బయటికి రావడం వల్ల నీచి నుంచి బయటకు రావడం వల్ల కొన్ని కొన్ని మంచి ఇంపాక్ట్స్ ఉన్నాయి అసలు ఆయన నీచిలో ఉండడం వల్ల ఏమేమి ఎఫెక్ట్ వచ్చాయి క్యాటరింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి లేదంటే ఫుడ్ ప్రోడక్ట్స్ సేల్ చేసే వాళ్ళకి చాలా ఎఫెక్ట్స్ జరిగాయి అంటే కొంత ఇబ్బందులు మీ జన్మజాతకం బాగా మరీ బాగా ఉంటే తప్పించి బాగా ఎక్స్ట్రీమ్గా గుడ్గా ఉంటే అప్పుడు గొడవలు వివాదాలు ఇలాంటివి కొంత అవకాశం ఉంది అలా కాకుండా ఇంకొకటి పప్పు పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు వ్యాపారం చేసే వాళ్ళకి కొంత ఇంపాక్ట్ పడింది ఇండైరెక్ట్గా సాఫ్ట్వేర్ రంగం మీద ఇంపాక్ట్ చూపించింది ఎలక్ట్రానిక్ రంగం మీద ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అలానే భూమికి సంబంధించిన విషయాల్లో భూమికి సంబంధించిన లావాదేవీల్లో కుజులు నీచుగా ఉండడం వల్ల అంత స్తబ్దంగా అయిపోయింది అంటే ఫ్రీజ్ అయిపోయినట్టు పరిస్థితులనే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ రంగాల్లో వాళ్ళందరికీ కూడా ఫ్రీజ్ అయిపోయినట్టు కర్కాటక రాసులో ఆయన సంచారం చేసినప్పుడు అలాంటి పరిస్థితులు ఇలాంటివన్నీ చూసారు ఇప్పుడు ఆయన నీచి నుంచి బయటికి రావడం వల్ల మెయిన్గా ఎవరెవరికి ఆయన ఏ రాశికి అధిపతి మేషరాశికి అధిపతి అలాగే వృశ్చిక రాశికి అధిపతి మేషరాశి మేషరాశి అగ్నితత్వ రాశి అలానే కుజుడు అగ్నితత్వ తత్వం కలగ కలిగిన వాడు అనమాట కుజ భగవానుడు ఆయన అగ్నితత్వ రాశి అయిన సింహరాశిలో ఆయన జూలై ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు సంచారం చేస్తూ ఉన్నాడు దీని ఇంపాక్ట్ ద్వాదశ రాసుల వారికి ఏ ఏ విషయాల్లో బెనిఫిట్గా ఉంటుంది ఏమన్నా ఆయన జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నాడా ఏ విషయంలో అయినా జాగ్రత్తగా ఉండండి అని సూచిస్తూ ఉన్నాడా ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు మనం కుజభగవానుడు గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా మీ జన్మజాతకంలో కనుక కుజ భగవానుడు మంచి ప్లేసుల్లో ఉన్నా లేదా మంచి గ్రహాలతో కలిసినా సింహరాశిలో ఆయన జరిగే ట్రాన్సిట్ మీకు ఇంకా మంచి శుభ ఫలితాన్ని తెలుసు కలిగిస్తుందని తెలుసుకోవాలి అంటే మంచి ప్లేసెస్లో ఉండడం అంటే ఏంటి ఆయన మేషరాశిలో ఉన్న వృషభ సారీ వృచిక రాశిలో ఉన్నా లేదా మకర రాశిలో ఉన్న ధనసు రాశిలో ఉన్నా లేదా సింహరాశిలోనే ఉన్న ఆయన చాలా బాగా ఉన్నట్టు మీ జన్మ జాతకంలో లేదా ఈ రాశుల్లో ఉండి లేకపోయినా వేరే రాశిలో ఉన్న గురు భగవానుడితో కానీ భగవానుడితో కానీ కలిసి ఉంటే చాలా మంచిది ఇప్పుడు ఒకవాడు ఇప్పుడు మనం చేసుకున్న ఈ రాసుల్లో ఉండి గురు భగవానుడితో కూడి ఉంటే ఇంకా డబుల్ బనాంజ లేదు వేరే రాశుల్లో ఉన్నారు అంటే ఇప్పుడు వృషభ రాశిలో కుజభగవానుడు మీకు జన్మ జాతకంలో ఉన్నాడు అక్కడ గురుడితో కలిసి ఉన్నాడు అది మీకు ఇప్పుడంటే ఈ ట్రాన్సిట్ గురుడితో కలిసి ఉన్న మీ జన్మ జాతకంలో కనుక కుజుడు గురుడితో కలిసి ఉన్నాడా శుక్రుడితో కలిసి ఉన్నాడా అన్నదాన్ని బట్టి మనం తెలుసుకోబోయే శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు అవుతాయి ఒకవేళ మీ జన్మజాతకంలో కుజభగవానుడు కనుక రాహువుతో కలిసి ఉంటే లేదా శనీశ్వరుడితో కలిసి ఉంటే కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం అనమాట కేతువుతో కలిసి ఉన్నా కూడా కొంత యావరేజ్గా ఉంటుందనే తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం కాకపోతే సింహరాశిలో కుజుడు కుజభగవాన్ సంచారం ద్వాదశ రాశుల వారికి మంచి ఫలితాలనే ఇస్తుంది అయితే ఇప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ జన్మజాతకంలో ఆయన మంచి ప్లేసెస్లో ఉండి లేదా గురుడితో మంచి ప్లేసెస్లో లేకపోయినా గురుడితో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉంటే ఇంకా మీకు మంచి ఫలితాలు వస్తాయి అలా లేకుండా ఉండకూడని ప్లేసుల్లో ఉన్నా లేకపోయినా సు శనేశ్వరుడితో కానీ రాహుకేతువులతో కానీ మీ జన్మజాతకంలో కలిసి ఉంటే కనుక అప్పుడు ఈ ఈ ఫలితాలు పూర్తిగా మీరు తీసుకోలేరు ఫలితాలు అయితే మీకు వస్తాయి మంచి ఫలితాలే వస్తాయి కాకపోతే కొంత అంటే డిస్కౌంట్లో ఫలితాలు వస్తాయని తెలుసుకోవాలి అదృష్టం డిస్కౌంట్లో వస్తుందని తెలుసుకోవాలి అంటే దానికోసం ఈ చిన్న వివరణ ఇచ్చాను ఇక మనం వీడియోలోకి వెళ్దాము వృషభ రాశి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి భగవానుడు మీకు చతుర్థ స్థానంలో ఎన్నాళ్ళు తృతీయ స్థానంలో సంచారం చేశారు మీరు చేసిన వాటికి చెయ్యని వాటికి కూడా మిమ్మల్ని చాలామంది బాధ్యత చేశారు మాటల ద్వారా మాటల ద్వారా బాధ్యతలు చేశారు అది మిమ్మల్ని కొంత కలిచి వేసింది మరియు ప్రయాణాల్లో డిస్టర్బెన్సెస్ ఈ ప్రయాణాల్లో ఏ రోజు కూడా ప్రశాంతంగా వెళ్ళింది లేదు ఎవరో ఒకటి కాల్ చేయడము ఏదో ఒకటి మీ మనసు విరిచే మాట కావచ్చు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకున్నాయి ఇక వాటి నుంచి బయటపడతారు నెమ్మదిగా వాటి నుంచి బయటపడతారు అంటే పూర్తిగా బయటపడతారని చెప్పని కానండి కొంత థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే నుంచి బయటపడతారు అది కొంచెం మీరు కొంచెం ఇంకా కొంచెం అలానే ఉంటుంది అయితే చతుర్థ స్థానంలో కుజ భగవానుడు సంచారం చేస్తూ కుటుంబ పరంగా మీకు కొంచెం ఖర్చుల్ని అధికం చేస్తూ ఉన్నారు మీకు ఒకవేళ వివాహానికి కావచ్చు లేదా మీ గృహంలో సంబంధించిన వాటికి కావచ్చు కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది మీ స్పౌస్ రీత్యా ఖర్చు ఎక్కువగా ఉంటుంది లేదా మీ స్పౌస్ విదేశాలు వెళ్ళాలనుకొని అనుకుంటూ ప్లాన్ చేస్తూ ఉంటే అది మీ శ్రీమతి గారు కావచ్చు లేదా మీ శ్రీవారు కావచ్చు వాళ్ళకేంటంటేనండి వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉంది బాగానే ఉంది కాకపోతే దాని ద్వారా దాని రీత్యా మీ అనుకున్న దాని అంచనా మించి డబ్బు ఖర్చు ఉంటుంది ఏదో ఒక రీత్యా అంచనాకు మించి డబ్బు ఖర్చు అయితే కుజుడు భగవానుడు ట్రాన్సిట్ మీకు ఇది ప్రసాదిస్తూ ఉందంటే ఇది ఇదొకటి మీకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉండే అవకాశం ఉంది ఈ డబ్బు ఖర్చు విషయంలో మీకు మీ స్పౌస్కి మధ్య కొంచెం విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది మీరు కనుక ఒకవేళ వ్యాప వ్యాపారస్తులైతే భాగస్వామి వ్యాపారం చేస్తూ ఉంటే కనుక మీ వ్యాపార విషయాల్లో కూడా మీ ఇద్దరికి మధ్య మీకు మీ వ్యాపార భాగస్వామికి మధ్య కొంచెం విభేదాలు తలెత్తే అవకాశము అది కూడా ఈ వా ఇప్పుడు కుజ భగవానుడు సింహరాశిలో జరుగుతూ కాలము ఇలాంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశం ఉంది అలానే మీరు గృహ ప్రయత్నాలు అవన్నీ కూడా మీకు బాగానే సాగుతాయి వాటిలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే మీరు చేసే గృహ ప్రయత్నాలు కావచ్చు అవన్నీ బాగా సాగుతాయి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు అయితే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కొంత అంటే బిజినెస్లో బాగానే ఉంటుంది కానివ్వండి కొంచెం మీకు ఆరోగ్యం కొంత ఇబ్బంది చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశము కొంత ఉంది అలానే మీకు ఉద్యోగస్తులు అయితే కనుక ఏరెలా ఉన్నా సరే మొండి ధైర్యంతో ముందుకెళ్ళిపోతారు మొండి ధైర్యంతో ముందుకెళ్ళి మీ పనులన్నీ మీరు బాగా కాన్ఫిడెంట్గా అంటే చేసుకుంటారు అంతే బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు దశమ స్థానంలో ఆల్రెడీ మీకు కంటకస్థనే జరుగుతూ ఉంది కథ ఆయన వక్రించి ఉన్నాడు మంచిది కాకపోతే ఇప్పుడు కుజభగవానుడు మీకు పూర్తిగా అనుకూలం కాదు మీ రాశికి మీ లగ్నానికి ఆయన పూర్తిగా అనుకూల పరుడు కాదు ఆయన చతుర్థ స్థానంలో ఉండి సప్తమ మీకు దశమ స్థానాన్ని సప్తమ దృష్టితో వీక్షించడం వల్ల చాలా బలవంతంగా ఇష్టం లేకుండానే మీ అయితే మీ మీ ఉద్యోగ స్థానానికి వెళ్తారు పనులు చేసుకుంటూ వస్తారు అంతే బయటికి ఏవి కనిపించకుండా చేసుకుంటూ వస్తారు ఒకటి కొంచెం అసంతృప్తితోటి రోజులు ఈడుస్తారని చెప్పాలి ఇది ఒకటి కొంచెం మీకు ఇబ్బంది ఉంటుంది ఇదే వ్యాపారస్తులకు మనం చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి భాగస్వామి వ్యాపారస్తులకి డబ్బు ఖర్చు విషయంలో మీ వ్యాపార భాగస్వాములతో ఇబ్బంది ఉంటుంది కానీ స్వతంత్ర వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంత నార్మల్గానే ఉంటుంది కానీ దే ఏదేమైనా సరే మనకి పరిహారాలు ఉంటాయి అదే పరిహారం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను కాకపోతే కుజుడు ఇప్పుడు కుజ భగవానుడు సింహరాశిలో ట్రాన్సిట్ కదా సింహరాశిలో ఉన్నాడు కాబట్టి సింహరాశికి అధిపతి సింహ సింహరాశి అంటే నాయకత్వ లక్షణాలని సూచిస్తుంది అంటే లీడర్ అంటే ప్రజలందరినీ పరిపాలించేవాడు అందుకని ఇప్పుడు అందరికీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఏకైక పరిహారము అదేంటి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చూశారు కదండీ ఇది కుజుడు కుజ భగవానుడు సింహరాశిలో ఉంటూ ద్వాదశ రాశుల వారికి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ప్రసాదించే వరం అయితే దీనికోసం మీ జన్మజాతకంలో బాగా ఉంటే కుజుడు మంచి ఫలితాలు వస్తాయి ఆయన మంచి ప్లేసెస్లో ఉన్న శుక్రులతో కలిసి ఉన్న ఇంకా మంచి ఫలితాలు వస్తాయి కూడా ఆయన మంచి స్థానాల్లో లేకపోయినా లేదా దృష్ట వేరే అంటే కలిసి కలవకూడని గ్రహాలతో కలిసి ఉన్నా కూడా పూర్తిగా మీకు అదృష్టం అంటే ఈయన ఇచ్చే ఫలితాలు పూర్తి పూర్తిగా ఉండవు కాబట్టి దీనికోసం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ కాలం అంతా కూడా అంటే జూలై ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆ ఆదిత్య హృదయం మరియు సూర్యాష్టకం చదవడం చాలా మంచిది చాలా మంచి ఫలితాలు వస్తాయి రోజు చదవడం కుదరదు సూర్య నమస్కారం చేసుకోవడానికైతే అవుతుంది కదా సూర్య నమస్కారం చేసుకుంటే మంచిది మంగళవారము మరియు ఆదివారము విడవకుండా సూర్యనారాయణ మూర్తికి సంబంధించినవి సూర్యాష్టకం కానండి లేదా సూ ఆదిత్య హృదయం కానండి చదువుకుంటే మంచిది ఆ రెండు రోజులైతే చదువుకోండి స్త్రీలు బహిష్ఠులో ఉన్న సమయంలో మినహాయించి మిగతా రోజుల్లో మంగళ శుక్రవారం మంగళ ఆదివారాలు చదువుకోవాలి రోజు చదువుకున్నా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడండి ఒక అగ్నితత్వ రా అగ్నితత్వ ప్లానెట్ అగ్నితత్వ తత్వం కలిగిన కుజుడు ఇంకో ఒక అగ్నితత్వ రాశిలో ఆయన సంచారం అంటే మనలో ఒక డ్రైవ్ అనమాట అంటే మనం ఏ పనులు చేయాలన్నా నీరు గారిపై చేద్దామో చూద్దాము అంటే ఎప్పటికి చేస్తాము అలా కాకుండా ఒక పని తొలపెట్టామంటే అది సాధించేదా కూడా నిద్రపోనియని తత్వం గల ప్లానెట్ అంటే మంచిగా నేను చెప్పేది మంచి మంచి పట్టుదల ఎప్పుడైనా కావాలి ఏదైనా సాధించాలన్న పట్టుదల తపన మనందరికీ కావాలి అలాంటి పట్టుదలని తపనని మనకి కలిగించే ఏకైక గ్రహం కుజ భగవానుడు సూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల మీ జన్మజాతకంలో భగవానుడు ఎలా ఉన్నా సరే చాలా చక్కటి శుభ ఫలితాలని నిస్సందేహంగా అందుకోగలుగుతారు అలా మీరు అందుకుంటారని చెప్పి భావిస్తూ మరియు మీకు అలాంటి శుభ ఫలితాలను క మీకు అలాంటి శుభ ఫలితాలు కలగాలని చెప్పి నేను పూజించే రాజరాజేశ్వర అమ్మవారి జరణాలని పు ప్ర మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సర్వే జన సుఖన భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ